TRS MP Kavitha Jai Andhra Ninadam Yenaka Adiripoye Strategy. TRS MP Kavitha Lok Sabalo Jai Andhra Antu Ichina Ninadam Telugu Rashtralalo Hot Topic Ga Marindi. Budget Pai Andhra MP La Andolanaku Madatuga Kavitha Cheppina Matalu Yevo Analochitanga Vachinavi Kavu. Dani Venaka Pedda Strategy Ne Undani Rajakeeya Parishilakulu Bhavistunnaru. Parliamentulo APki Madatuga Matladina Kavitha Oka Debbaku Rendu Pettalu Kottarani Antunnaru. వాస్తవానికి ఓ రాష్ట్ర ఎంపీ మరో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై స్పందించాల్సిన అవసరం లేదు. ఏపీకి చెందిన కొందరు ఎంపీలు ఈ అంశంపై మొహం చాటేసిన విషయం కూడా మనకు తెలిసిందే. కానీ అక్కడ ఉన్నది ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆరితేరిన కేసీఆర్ కుమార్తె కవిత. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అదిరిపోయే స్ట్రాటజీ అమలు చేశారు. ఏపీ పార్లమెంట్ సభ్యుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఏపీ ఎంపీలతో గళం కలిపి జై ఆంధ్ర అంటూ నినదించారు. అంతటితో ఆగకుండా ఓ కీలక అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లి ప్రభుత్వాలపై నమ్మకమే పోతుందని హెచ్చరించారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంపీ కవిత ప్రసంగం సభలోని సభ్యులతో పాటు రెండు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొంది. అయితే హఠాత్తుగా కవిత ఏపీకి మద్దతుగా మాట్లాడడం వెనుక ఓ గొప్ప స్ట్రాటజీ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు టీఆర్ఎస్కు అత్యంత కీలకమే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో లక్షల సంఖ్యలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ను ఆకట్టుకోవడానికి కవిత దీనిని అందివచ్చిన అవకాశంగా భావించారు. జై ఆంధ్ర అన్న ఒక్క మాటతో అక్కడి ఆంధ్ర సెటిలర్స్ మనసు దోషేశారు. అంతేకాకుండా విభజన సమయంలో టీఆర్ఎస్ తిట్టిన తిట్లతో గాయపడిన ఏపీ వాసుల మనసులకు తన మాటలతో లేపనం పూసేశారు. తన వాగ్దాడితో కేసీఆర్ ఒక సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తన వాడి వేడి చర్యలతో ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన వారసులుగా తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత ప్రజల నుంచి ఎన్నికయ్యారు. ఉద్యమం సమయంలో వారిద్దరూ సైతం చురుకైన పాత్రే పోషించారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా రాణిస్తున్నారు. కవిత ఎంపీగా గులాబీ దళానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తూ తన దైన శైలిలో రాణిస్తున్నారు. ఆమె ఆకట్టుకునే ప్రసంగాలు చేయడంలో దిట్టగా మారారు. తండ్రి కేసీఆర్ రూటులోనే వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించడంలో ఆరితేరిపోయారు. దీనిలో భాగంగానే జై ఆంధ్ర అంటూ నినదించి ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.